హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్య వల్లూరు ఫ్రమ్ ఏకే జూట్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు మన సీడ్స్ని ఎట్లా గ్యాదర్ చేసుకోవాలి అనే సీడ్స్ హార్వెస్ట్ లాంటిది ఒకటి చిన్న సీడ్స్ హార్వెస్ట్ లాంటిది చూపిద్దాం అనుకుంటున్నాను. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ మనం గ్యాదర్ చేసాము. అందులో వన్ ఆఫ్ ద ఏంటంటే మనది ఇది కలర్ కలర్ కార్న్ అనమాట. అయితే నాకు దీని గురించి ఫస్ట్ టైం పెంచడం కాబట్టి నాకు అంత ఐడియా లేదు. ఇట్లా కంకుల్లాగా వచ్చినాయి దీనికి పైన. ఇది అసలు జొన్నపతి మొక్క కాదా అని అనుకున్నాను, బట్ ఇది జొన్న మొక్కనమాట. దీన్ని ఇట్లాగా ఈ కంకిని విరిసేసి దీనికి ఇట్లాగా ఇది వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా దీన్ని పాలినేషన్ చేయాలంట. బట్ నాకు ఐడియా లేదు ఇట్లాంటిది ఫస్ట్ టైం కాబట్టి. ఇట్లా ఇట్లా పాలినేషన్ చేస్తే తప్ప దీనికి చుట్టూ రౌండ్గా వస్తాయి అని నాకు తెలియక నేను పెద్ద పాలినేషన్ పర్ఫెక్ట్గా చేయలేదు, డౌట్గా చూస్తాను. బట్ ఇది డ్రై అయిపోయింది. ఇది కలర్ కలర్ కార్ను ఎట్లా ఉందో చూద్దాం. ఒకటే వచ్చింది, ఎక్కువ రాలేదు ఇది. ఎందుకంటే మనం పాలినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి. అండ్ నాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం పెంచుతున్నాను ఇది కాబట్టి. అండ్ ఇది చిన్న సైజులోనే మనకి హార్వెస్ట్కి వచ్చేసింది, డ్రై అయిపోయింది. మేబీ ఇట్స్ ఇది మనకి హార్వెస్టింగ్ టైం అనేసి నేను దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. బట్ ఇది ఒక్కటే హార్వెస్ట్ చేద్దామంటే అవ్వట్లేదు, అవ్వట్లేదు. బేబీ కార్న్ ప్లాంట్ కూడా వచ్చేసింది సైడు. అబ్బా, ఇది ఇట్లా మనకి వచ్చిందనమాట. దీంట్లో అంగు సీడ్స్ మనకి ఇట్లా వచ్చినాయి అక్కడక్కడ. సైజు సీడ్స్ అయితే బాగానే వచ్చినాయి, కానీ మేబీ అక్కడక్కడ వచ్చినాయి ఇవి జొన్న పొత్తులు. ఓ, ఇది ఒకటి అన్నమాట అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది కూడా ఒకటి ఉంది. ఇది మరి ఏమిటో చూద్దాం. ఇది అట్లే వేస్తుంది అంటే మనకి పెంచడం రాలేదండి. ఇంకా నేర్చుకోవాలి మనం జనపతులు పెంచడంలో, మెలకువలు నేర్చుకోవాలి. అంటే మేబీ నేను అనుకోవడం ఏమిటంటే అదే పాలినేషన్ అనేది పర్ఫెక్ట్గా నేను చేయలేదు, ఏదో చేశానో లేదా అన్నట్టు. అంటే ఐడియా లేదు నాకు అంతగా. అయ్యో, సో దట్ నేను పండించిన లిటిల్ కార్న్ చాలా బాగుంది కదండి, చిన్న కార్న్ ఏదోలే బాగానే పండింది. ఈ మాత్రం కాసింది మన ఇంత చిన్న బకెట్లో. ఈసారి దీనికి యాక్చువల్గా నేను మట్టి కూడా సరిపోనివ్వలేదు, కొంచెం ఇచ్చి అప్పుడప్పుడు ఇవన్నీ వేస్తా. హా, వెరీ నైస్. కదా ఇదిగో ఇవి రెండు, ఇదికైతే మరీ అధ్వానంగా ఉన్నాయి. నెక్స్ట్ మన సీడ్స్ హార్వెస్ట్లో మనము ఇవి తీసుకుందామండి. ఇవేంటంటే మన ముల్లంగి విత్తనాలు అనమాట. మీరు ఎవరైనా చూసారా ముల్లంగి విత్తనాలు ఎలా ఉంటాయో? ఇవి ముల్లంగి సీడ్స్ అనమాట అండి. ఇది మనము డ్రై అయిపోయాక దీన్ని డ్రై చేసి ఇట్లా ఓపెన్ చేసి చూద్దాం. ఒక డ్రై అయిపోయింది తీసుకుని ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది డ్రై అయిపోయింది, చిన్నగా ఉంది కానీ లోపల విత్తనాలు ఉంటాయన్నమాట. బిగ్ సైజ్ చూపించిన, ఇంకా బిగ్ సైజ్ ఇంకోటి చూద్దాం ఉండండి. ఇది ఇంకోండి లోపల సీడ్స్. ఇది మంచిగా లేవు, ఇందులో మంచిగా ఉన్న సీడ్స్ చూపిద్దామంటే ఒకటి. ఇదిగో ఇంకోటి సీడ్స్. ఇట్లా ఇవి సీడ్స్ అన్నమాట. ఇవి డ్రై అయినిచ్చి ప్రస్తుతానికి కోసేస్తున్నాను, కొన్ని డ్రై అయిపోయి కోసేస్తున్నాను.
ఇట్లా మన రాడిష్ సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. రాడిష్ వేసిన మొక్క యాక్చువల్గా దీనికి రాడిష్కి ఎందుకో మరి దుంప రాలేదు, దుంప రాకుండా ఓన్లీ ఫ్లవరింగే వచ్చేసింది. ఇట్లా ఫ్లవరింగ్ వచ్చేసి ఇలా కాయలు కాసేసింది. అది మన రాడిష్ ఇత్తనాల కలెక్షన్. ఇది వాటర్ అయ్యింది, ఇందులో మేబీ ఉండొచ్చు. ఇంకోండి ఒకటి ఉంది. ఇవి ఇట్లా ఇవన్నీ కోద్దాం. ఇవి కోసే చెట్టు తీద్దాం అంటే అడుగు నుంచి ఏమో న్యూ ఫ్లవరింగ్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లే. ఇది కోసేద్దామా? ఈ కోసెస్ పక్కన పెట్టుకుని ఆ ఫ్లవరింగ్ని కూడా సీడ్స్ కానిద్దాం. నెక్స్ట్ వచ్చి మన మెరాకిల్ ఫ్రూట్లో కూడా సీడ్ ఉంటుంది, అది కూడా కలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ సీడ్ కలెక్షన్ వచ్చి మన పర్పుల్ కలర్ బీన్స్ సీడ్స్. ఇవి నెక్స్ట్ వచ్చి మన చుక్కకూర, ఇక్కడ కూడా ఉన్నాయి కొంచెం చుక్కకూర. ఏంటో చేమలు వచ్చేసింది బాగా చుక్కకూర. ఇలా పెళ్ళపెళ్ళాడాలి ఇవి. నెక్స్ట్ వచ్చి ఏంటో ఫ్లవర్స్, దీనికి ఎండు తెగులు పట్టిందండి, ఇది ఇలా అయిపోయింది. కానీ బట్ దీనికి కూడా సీడ్స్ వచ్చినాయి, సీడ్స్ వేసి చూద్దాము ఎట్లాంటి సీడ్స్. ఇంకోండి నెక్స్ట్ వచ్చి మన బంతి సీడ్స్ కలెక్షన్, సీడ్స్ సేకరిద్దాం. నెక్స్ట్ టమాటాలో కూడా సీడ్స్ ఉంటాయి కాబట్టి టమాటా సీడ్స్ కూడా మనం దీన్ని సీడ్స్కి దాహేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మళ్ళీ చుక్కకూర సీడ్స్ కలెక్షన్ ఉంది, ఇది తీసుకుందాం. ఇంకొన్ని రోజులకి మనకి ఇది ఏంటంటే మన ఇది ఏం ట్రీ అంటే ఇది ఇండిగో ప్లాంట్ అండి. ఇండిగో ప్లాంట్కి కూడా ఇంకో ఫ్లవరింగ్ వస్తుంది, దీన్ని కూడా మనం తర్వాత తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, హ్యాపీ గార్డెనింగ్ అండ్ బీ పాజిటివ్. థ్యాంక్ యూ.